ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని మంచి పనులు చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా భగవంతుడి వల్ల భగవంతుడి దయ వల్ల మీ యొక్క పేరుపై ఖ్యాతులు వృద్ధి చెందుతాయి. మీరు చాలా తక్కువ కులానికి చెందినవాళ్ళు కాబట్టి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని ఈ సమాజం గుర్తించడానికి ఏ మేరకు ఇష్టపడుతుంది అనేది భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఏ విషయంలో ఎన్ని రకాల ప్రతిభా పాట వాళ్ళు చూపించినా ఎంత గొప్పవాడైనా వాళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు రావాలంటే కులం ఉండాలి, మతం ఉండాలి, వర్గం ఉండాలి, ప్రాంతం ఉండాలి, ఇలా ఎన్నో కలిసి రావాలి. ఇలా ఉంటేనే మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. లేకపోతే కృషి చేసిన వాడు ఒకటే, చేయని వాడు ఒకటే. మారుతున్నటువంటి కాలాన్ని, మారుతున్నటువంటి మానవీయ కోణాలని, ముదిరిపోతున్నటువంటి ఇలాంటి మానసికమైన వ్యధని ఎన్నాళ్ళు మనం భరించగలుగుతాం అని ఆలోచిస్తారు. మన చేతుల్లో లేనిదానికి మనం ఏమీ చేయలేం. సమాజంలో అవినీతి అలాగే పెరిగిపోయింది, కులపిచ్చి అలాగే పెరిగిపోయింది. మనం డబ్బులు పెట్టలేము, మనకు కులము లేదు. కనుక మనం చేయవలసింది ఏంటంటే దండం పడటం ఒకటే, అదే చేసి ఊరుకోవటం. ఈ రాశుల్లో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.